This పొడుస్తాయారు చేసాం conference కదా, will now be recorded. రిపోర్ట్స్ తయారు చేసాం కదా, ఆ రిపోర్ట్స్ని కొద్దిగా ఇప్పుడు డిఫరెంట్ వేలో అనలైజ్ చేద్దాం. దాన్నే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా చేయొచ్చు అనేది తీసుకుచూద్దాం. ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు ఈ రిపోర్ట్ డేటా ఇచ్చారో ఈ డేటాని ఇక్కడ నేను కాపీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటా పరంగా ఏమన్నా చేయొచ్చేమో చూద్దాం. ఇక్కడ మీరు రిపోర్ట్లో చూడండి, ఇక్కడ మీరు వేశారు ఇది 3 బ్లాక్ రోస్ 1:1 వుడ్ ఈల్డ్ సక్సెస్ అని పెట్టారు యాక్చువల్గా మీరు. ఓకే, సో దీని పరంగా ఈ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం ఏమన్నా చేయొచ్చా? ఇక్కడ రెండు విషయాలు ఆలోచించవచ్చండి. ఒకటి, ఈ ఎస్ఎల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ ఎస్ఎల్ ఎక్కువ ఉన్నప్పుడు టేక్ ప్రాఫిట్, ఇక్కడ మీరు ఆల్రెడీ 1:1 పెట్టారు ఇది, కానీ అసలు పూర్తిగా ఒక 60.15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 50 కంటే ఎక్కువ ఎస్ఎల్ ఉంటే వదిలేద్దామా, లేదంటే 60 కంటే ఎక్కువ ఉంటే వదిలేద్దామా, వదిలేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 60 ఉన్నది వదిలేసాం అనుకోండి, ట్రేడ్ తీసుకోలేదు అనుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. డిలేట్ చేశాను, అలాగే ఇంకెక్కడ 60+ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇది, ఇది డిలీట్ చేశాను. ఇప్పుడు ఇంకా 60+2, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 153 వస్తే ఇప్పుడు 325 వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ. అంటే 60+ స్టాప్ లాస్ ఉన్నప్పుడు ఆ ట్రేడ్ ని తీసుకోకపోతే మంచిది. అర్థమైందండి? అంటే ఇక్కడ మనకి ఎవరు స్ట్రైట్ వే హోలీ గ్రీల్ స్ట్రాటజీని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారండి ఎవరు కూడాను. అండ్ బిలీవ్ మీ, హోలీ గ్రీల్ స్ట్రాటజీ అనేది ఏం లేదు కూడా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఆ స్ట్రాటజీని మన సైకాలజీకి అనుగుణంగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా రిపోర్ట్ తయారు చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు 60+ 15 నిమిషాల టైం ఫ్రేమ్ కి 60 అనేది ఇంట్రాడేకి 60 అనేది ఎక్కువేమో, అందువల్ల 66 టార్గెట్ పెడితే ఆ రోజు మీట్ అవ్వలేకపోవచ్చు, అందువల్ల 60+ ఎలిమినేట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇది జరిగింది, 325 ప్రాఫిట్ వచ్చింది. దీన్నే ఇంకొక మళ్ళీ కాపీ తీసుకొని మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. 50+ ఉన్న ఒకవేళ ఇది ఎలిమినేట్ చేస్తే ఏం జరుగుతుంది? 50+ అంటే 50+ ఉన్నవి తీసేస్తే ఏంటి, ఇక్కడ ప్రాఫిట్ మిస్ అవుతున్నాం. ఇంకెక్కడైనా ఉన్నాయా? అది ఒక్కటే కదా. ఈ మరి 254 244 కి వచ్చింది అయితే, కానీ గుర్తుపెట్టుకోండి 1 మంత్ 2 మంత్స్ డాటా మీద, ఒక చార్ట్ రెండు చార్ట్ల మీద కాదు, కొద్ది ఎక్కువ డాటా మీద ఇది మనం చెక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు తగ్గింది, అంటే 60+ ఉన్నవి ఎలిమినేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అలాగే ఇక్కడ మీరు అన్నట్లే 1:1 పెడితే బెనిఫిట్ ఏమన్నా ఉందా, అది ఎలా తెలుస్తుంది? ఇది ఒకటైతే, రెండోది స్ట్రాటజీలో కూడా కొద్దిగా మనం రిపేర్ అవ్వాల్సిన పాయింట్ కూడా ఇంకోటి ఉందండి. చూడండి, ఇది మీరు ముందు ప్రిపేర్ చేసిన రిపోర్ట్లోనే 16:46:28 12 -54 -30 -8 ఇది వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మైనస్, ఇక్కడ ఒక కంటిన్యూస్ గా 46 పాయింట్స్ లాస్ వచ్చింది. 46 × 70 అంటే ఇంచుమించుగా ఒక 3000 రూపాయలు ఇక్కడ మనం లాస్ అయినట్లే. 54 అంటే ఒక 4000 రూపాయలు ఇక్కడ లాస్ వచ్చినట్లే ఓవరాల్ గా అన్ని ట్రేడ్లతో కలిపితే. ఓకే, అండ్ అగైన్ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తర్వాత ఏమైంది, ఇట్ వెంట్ అప్ టు 175. ఓకే, అగైన్ కేమ్ డౌన్ టు 83. అంటే మనం ఇప్పుడు ఇది ప్రాఫిట్ లోనే ఉందనుకుంటున్నాం. ఓకే, కానీ మీ రోజు మీరు ట్రేడ్ చేయడం ఈ రోజే స్టార్ట్ చేస్తే అర్థమైందండి, మీరు సరిగ్గా మీరు ట్రేడింగ్ చేయడం ఈ డేట్ తోనే స్టార్ట్ చేశారు అనుకోండి, ముందు 175 ప్రాఫిట్ ఉన్న తర్వాత ఇది లాస్ వచ్చింది కాబట్టి మీరు దానికి స్టిల్ 83 ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి యూఆర్ నాట్ వర్రీయింగ్ అబౌట్ యాక్చువల్లీ. కానీ మీరు ట్రేడింగ్ ఈ రోజే స్టార్ట్ చేశారు అనుకోండి, 17:05 ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి,
అప్పుడు ఈ 175 హ్యాస్ బికమ్ 83, అంటే 92 పాయింట్స్ లాస్ వచ్చింది. 92 పాయింట్స్ లాస్ వచ్చింది అంటే 93 ఇంటూ 75, అంటే ఒక 7,000 రూపాయలు దగ్గర దగ్గర లాస్ వచ్చినట్లే. దానికి మీరు రెడీయా కాదా చూసుకోవాలండి. ఓకే అర్థమైంది సార్? యా అఫ్ కోర్స్ ఇక్కడ ఇందులో ఏది ఈ 66 స్టాప్ లాస్ ఎలిమినేట్ చేసింది అక్కడ ఉందా? ఇది 66. ఓకే, ఇది ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఎలిమినేట్ చేస్తే కొంత తగ్గిపోతుంది, బట్ ఇక్కడైతే మాత్రం ఇక్కడే తగ్గదు. ఇక్కడ 175కి 83కి మధ్యలో అంత పెద్దవి ఏమి లేవు, చిన్న చిన్నవే వరుసగా 1, 2, 3, 4 ఇనే సిరీస్ రో 4 చిన్న చిన్నవే కుట్టేసి మొత్తం మీద 93 పాయింట్ లాస్ తీసుకొచ్చింది. అంటే ఒక 7,000 రూపాయలు బ్రోకరేజ్ తో కలిపి లాస్ వచ్చినట్లే. ఓకే, సో మీరేం చేయాలంటే ఈ లాస్ కి మీరు రెడీగా ఉన్నారా లేరా కూడా మీరు డిసైడ్ చేసుకోవాలండి. ఓకే, ఓవరాల్ గా మీకు 2 నెలలకి లాస్ తో కలిపి 150 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, హ్యాపీ, దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది అంటే ఇది 175 ప్రాఫిట్ తర్వాత మీకు ఇక్కడ 83 ప్రాఫిట్ ఉంది కాబట్టి వాస్తవానికి మీకు ఈ రెండింటికి మధ్యలో లాస్, కానీ మీకు అర్థం అవ్వదు, మీకు తెలియట్లేదు. కానీ ఇక్కడ ట్రేడ్ చేస్తే మాత్రం ఇది లాసే కదా, డే 1 ఇది లాస్ తో స్టార్ట్ అయ్యి ఉండేది కదా. 15, 26, 66, 82, 72, 92, 92 పాయింట్ లాస్ ఉండేది కదా. అంటే ఈ స్ట్రాటజీలో పొరపాటున ఇదే రోజు మీరు స్టార్ట్ చేస్తే ఈ రిస్క్ ఉంటుంది. యాక్చువల్ గా నేను ఫండ్ మేనేజ్మెంట్ కూడా చేస్తామండి. నాకు నేను ఎప్పుడు ఏమంటానంటే 20% రిస్క్ ఉంటుందని చెప్తాను క్లయింట్స్ కి. అదేంటండి బానే ఉంది కదా, మళ్ళీ రిస్క్ ఎందుకు చెప్తారని అడుగుతుంటారు నాకు. స్ట్రాటజీ చేస్తున్నది మాత్రం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నా లాసులు నా రిపోర్ట్లు లేకుండా లేవే, నా రిపోర్ట్లు కూడా లాసులు ఉన్నాయి. కానీ సరిగ్గా ఆ వ్యక్తి అకౌంట్ తీసుకున్నాకే 2 రోజులు వరుసగా లాసులు వస్తే చెప్పలేం కదా. ఇప్పుడు ముందు రోజు మీ అకౌంట్ తీసుకున్నాను, మీ అకౌంట్ లో 10,000 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ డే ఇంకొకరి అకౌంట్ తీసుకున్నాను, అందులో అతనికి 5,000 లాస్ వచ్చింది, మీకు 5,000 లాస్ వచ్చింది. మీరు వరీ అవ్వరు, ఎందుకంటే ఆ 10,000లో 5,000 పోయింది, స్టిల్ 5,000 ప్రాఫిట్ లో ఉన్నాను మీరు అనుకుంటారు. కానీ అతనికి ఏమైంది, డే 1 స్టార్టెడ్ విత్ లాస్ కదా. కానీ ఒకటే స్ట్రాటజీ, ఒకటే ట్రేడ్ రెండింటికి అదే ట్రేడ్ వేసాం, మీ అకౌంట్ లో 5,000 పోయింది, అతని అకౌంట్ లో 5,000 పోయింది. కానీ మీరు వరీ అవ్వరు, అతని వ్యక్తి వరీ అవుతాడు కదా. అవునండి. అది అందువల్ల ఏంటంటే దీనికి మనం రెడీగా ఉన్నామా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అది ఓకే, నథింగ్ టు వర్రీ. ఒక నేను ఒక 1.5 లాక్ తో స్టార్ట్ చేసినప్పుడు ఒక 5,000 ఒక 7,000 అనేది పోయినా పెద్ద వర్రీ అవ్వాల్సిన ఏం లేదు. నా స్ట్రాటజీ ఈజ్ ఓకే సో దట్ ఐ కెన్ మేక్ మనీ అని మీరు అనుకున్నప్పుడు దీనికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ అండి. తర్వాత అప్పుడు మనం ఈ లాసెస్ ని ఎక్కడైనా ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉందా చూసుకుంటే ఇదొకటి ఇక్కడ ఫిల్టర్ చేయగలిగాం. ఫిల్టర్ చేయడం వల్ల ఒక్కసారి డబుల్ అయిపోయింది ప్రాఫిట్. సో ఇక్కడ 150 అంటే ఇక్కడ 300 వచ్చింది, 300 అంటే నెలకు 150 పాయింట్లు, అంటే నెలకు 10,000 రూపాయలు ఇక్కడ చేయొచ్చు. ఓకే, దీన్నే ఇప్పుడు ఇంకొద్దిగా డిఫరెంట్ గా తయారు చేద్దాం. నేను మీది ఈ డాక్యుమెంట్ ఎందుకు నేను సేవ్ చేయలేదా, ఎందుకు సేవ్ చేయలేదు నాకు అర్థం అవట్లేదు. ఎస్, నేను దీని మీద చేశాను ఇంకోటి. ఓకే, మొన్న మీరు చేసింది ఇది కదా. యాక్చువల్గా దీన్నే నేను ఇక్కడ మీకు హైలైట్ చేశాను. అదే మీరు చేసింది ఇది కూడాను, ముందు వచ్చేసింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నేను ఈ రెండింటిని హైలైట్ చేయడానికి రీజన్ అదే. ఎస్, చూసుకోండి, ఇదేంటిది ఎస్బీఐ కదా. అవునండి. ఇప్పుడు ఇక్కడ మీకు ముందు చార్ట్ లో చూపించినట్లుగానే ఇక్కడ ఏదైతే 175 ప్రాఫిట్ నుండి 83కి వచ్చిందో ఇందులో కూడా అదే జరిగింది. చూడండి, 6 రూపాయల 65 రూపాయల ప్రాఫిట్ నుండి 95 పైసలు లాస్ కి వచ్చింది. అంటే ఇది 6.65 పోగా ఇంక ఒక రూపాయి 7.5 పోయిందండి, అవునా? అంతే కదా. ఒకవేళ మీరు ట్రేడింగ్ ఇక్కడ నుండి ఈ రోజే స్టార్ట్ చేస్తే ఇదొక 2 రూపాయల 10 పైసలు, ఇదొక 3 రూపాయలు, ఇదొక 1.20 రూపాయలు, ఇదొక 1.20 రూపాయలు, మొత్తం 4.5, 6.5 పోయింది కదా, 6.60 పైసలు. ఓకే, అంటే 6.60 పైసలు అంటే ఎస్బీఐ లాట్ 3,000 రూపాయలండి. అంటే 3,000 షేర్లు ఒక లాటు, 6.5 ఇంటూ 3,000
18 20,000 రూపాయలు లాస్. అల్టిమేట్లీ యూఆర్ ఇన్ ప్రాఫిట్. 6-4 నుండి చూసుకుంటే 7-6 అంటే 2 నెలల్లో 15 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే 45,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కానీ ఒక్క కండిషన్లో మాత్రం ఇట్ గేవ్ యూ 20,000 లాస్ ఆల్సో. అందువల్లే లాంగ్ టర్మ్ రిపోర్ట్స్ తయారు చేయమని చెప్తామండి. ఓకే, ఓకే అంటే మీకు మీరేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా, నేను మంచి లేదు లేదు స్ట్రాటజీ అని తెలుసు. చెప్తూనే మీకు లాసెస్ చూపిస్తున్నాను. క్లియరా? ఎందుకంటే ప్రతి దాంట్లో కూడాను, అంటే ఇక్కడ ఎందుకు ఇలా లాసెస్ వస్తాయంటే మనం ప్రొఫెషనల్ ట్రేడర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నాం, కానీ ఇంకొకడు 15 మినిట్స్లో మీరు ఇక్కడ సెల్ చేసి ఉండొచ్చు, ఇక్కడ బై చేసి ఉండొచ్చు, కానీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండి ఒకడు ఎవడైనా ఇక్కడ బై కొట్టవచ్చు కదా, సెల్ కొట్టవచ్చు కదా, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండి కదండి. ఓకే, యాజ్ డౌన్ పర్ ట్రెండ్ లో ఫిఫ్టీన్ సెల్ అంటే. అవర్స్ అంతే కదా, 15 మినిట్స్ లో మీకు పర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్, టెక్స్ట్ బుక్ ట్రేడ్ సెటప్ వచ్చింది, ఎంచాల్సిన అవసరమే లేదు అసలు. కానీ డైలీ టైం ఫ్రేమ్ లో నాకు అంత మంచి సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సెటప్, నేను సెల్ కొడతాను కదా, అవునండి. మరి అప్పుడు నాలాగా అందరూ డైలీ ట్రేడ్ లో డైలీ డైలీ సెటప్ లో నాలాంటి వాళ్ళు అందరూ సెల్ కొట్టాం అనుకోండి, అప్పుడు మీ బై ట్రేడ్ ఏమవుతుంది, లాస్ తో క్లోజ్ అవ్వాల్సిందే కదా. ఓకే, అలాగే పోనీ, ఈవెన్ డైలీ అన్నాను 1 అవర్ టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ ఉంది అనుకుందాం కదా, లేదు 1 అవర్ టైం ఫ్రేమ్ లో గానీ డైలీలో డౌన్ ట్రెండ్ లేదు అప్ ట్రెండే ఉంది, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, కానీ కరెక్షన్ తీసుకుంటుంది కదా మార్కెట్, ఓకే కరెక్షన్ తీసుకోవచ్చు కదా. అవునండి. ఇప్పుడు వేరేది చూద్దాం, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, 15 మినిట్స్ ఫుల్ అప్ ట్రెండ్ జోష్ లో ఉంది చూడండి, ఇది కంప్లీట్ 1, 2, 3, 4, 5, 6 జంప్ అవుతూ ఎలా వెళ్ళింది, 1,000 రూపాయలు షేర్ కాస్త 1,140 రూపాయలు, 940 రూపాయలు లాగింగ్ షేర్. ఉందండి కొద్దిగా. ఇప్పుడు వచ్చింది ఏమండి స్క్రీన్ స్క్రీన్ మీకా? ఓకే అదే, ఓకే, నాకు కొద్దిగా డిలే మీకు వస్తుంది కొద్దిగా నెట్ స్లో ఇప్పుడు. ఉందేమో. యా ఓకే, ఓకే, సో 142 రూపీస్ పెరిగింది 960 రూపాయల నుండి, అంటే 15% పెరిగింది వారు వరుసగా ఒక 6 రోజుల్లో కదా, ఫుల్ అప్ ట్రెండే ఉంది. కానీ అలాగని మీరు బై కొడితే మళ్ళీ ఇక్కడ ఏదో ఒక కారణంగా బై కొట్టారు అనుకుందాం, ఇది ఇంకేదో స్ట్రాటజీ అప్లై చేసి ఓ బై కొట్టారు అనుకోండి, ఇక్కడ ఎక్కడో మార్కెట్ మళ్ళీ కిందకి పడి ఉండొచ్చు కదా. అవునండి. సపోజ్ ఇక్కడ ఇదిగోండి, ఇది ఉదాహరణకి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది కదా, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ప్రైస్ పైకి వెళ్ళిపోద్దాం అని ఇక్కడ బై చేశారు అనుకుందాం, ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ బై చేస్తే కిందకు వచ్చింది కదా, అంటే ఇది మన స్ట్రాటజీ గురించి మాట్లాడట్లేదు అండి, నార్మల్ గా చెప్తున్నాను నేను. అందువల్ల మీకు మీ స్ట్రాటజీ ప్రకారం అది ఎంత పెర్ఫెక్ట్ ట్రేడ్ సెటప్ అయినా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ రివర్సల్ అవ్వచ్చు, కరెక్షన్ అవ్వచ్చు, వీ డోంట్ నో. అవును. ఇప్పుడు ఫుల్ అప్ ట్రెండ్ ఇది, ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీరు టీవీలోను ఎక్కడ మాట్లాడినా రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే నిఫ్టీని పైకి తీసుకెళ్లింది నిఫ్టీ, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టీసీఎస్ రెండే తీసుకెళ్లాయి ఈ 2, ఈ 3-4 రోజుల్లో. ఓకే, ఎందుకంటే అవతల అవతల ట్రంప్ చైనా గొడవలు అవుతున్నాయి, మార్కెట్ పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మార్కెట్ ఇలా పైకి వెళ్ళిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ అండ్ టీసీఎస్, ఈ రెండు మార్కెట్ ను పైకి లాక్కెళ్ళిపోయాయి. ఓకే, సో అయితే అలాగని ఈ బయ్యర్స్ అంతా ఎక్కడ వద్దరు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి కదా, అప్పుడు కిందకి రావచ్చు కదా, సరిగ్గా అదే టైంలో మీరు బై కొట్టి ఉండొచ్చు, బై కొడితే కిందకి రావచ్చు వచ్చేయచ్చు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఉంది, యాక్చువల్లీ ఇక్కడ బై చేయొచ్చు వాస్తవానికి, వేరే స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నా, ఈ క్యాండిల్ ఇక్కడ ఈ హైలో ఇక్కడ బై చేయొచ్చు, బై చేస్తే ఏమైంది కిందకు వచ్చింది, రేపు సోమవారం ఏమాత్రం కిందకి పడితే ఈ ట్రేడ్ ఈ టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, అందువల్ల మన ట్రేడ్ ఎప్పుడు కూడాను స్టాప్ లాస్ హిట్ అవ్వదు అనే రూల్ ఏం లేదండి, ఓన్లీ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ టైం మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే 7 రూపాయలు 60 పైసలు లాస్ వచ్చింది, దానికి మనం రెడీయా కాదా కూడా చూసుకోవాలండి. రైట్, ఓవరాల్ దిస్ ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజీ, బట్ ఇక్కడ ఇదేంటిది రాంగ్ వేశారా, ఎందుకు ఇలా జరిగింది ఇక్కడ 250 13-25 తర్వాత -140 పడితే 15 ఎందుకు అయింది అది,
అక్కడ అవ్వలేదని ఫార్ములా అప్లై అవ్వలేదు. ఎస్, ఈ మధ్యలో ఎక్కడ అప్లై అవ్వలేదు. ఓకే 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 రైట్ ఓకే సరే. సో ఇది యాక్చువల్లీ మీకు ఈ రెండు చూపిద్దామని ఆ రోజు హైలైట్ చేసి ఉంచాను. రైట్ ఓకే. సో ఓకే ఇట్లాంటివి కూడాను మనం కన్సిడర్ చేసుకోవాలండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండోది, దీన్నే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఎలా తయారు చేయాలి అనేది ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ మీది ఈ డేటాయే తీసుకున్నాను. ఇక్కడ కాపీ నేను డేటు, టైము, ఆర్డరు, ఎస్ఎల్ టీపీ వరకు మీదే తీసుకున్నానండి. మీ డేటాని ఇక్కడ కాపీ చేశాను. డేటు, టైము, ఆర్డరు, ఎస్ఎల్ టీపీ, ఈ రిజల్ట్, నెట్ కూడా మళ్ళీ ఈ రెండు ఉన్నాయి. మిడిల్లో ఒక మూడు కాలమ్స్ యాడ్ చేశాను నేను. చూడండి, మూవ్స్ అని ఫస్ట్ ఫస్ట్ మూవ్, సెకండ్ మూవ్, థర్డ్ మూవ్ అని పెట్టాను. ఇది మీరు అనలైజ్ చేయడానికి మీకు ఇది పనిచేస్తుంది. ఓకే, ఓకే ఓకే ఎలా పనిచేస్తుంది చూపిస్తాను. ఇది ఎస్బీఐ కదా. ఓకే, మీకు జస్ట్ ఒక రెండు మూడు ట్రేడ్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మీ రిపోర్ట్లో ఎస్బీఐ 6/4/2018న ఇది చూపించారు కదా. లెట్ మీ చెక్. 6/4/2018 దేనికైనా ఎస్బీఐ ఇప్పుడు చూస్తాను. మీరు ఆల్రెడీ ఆ రిపోర్ట్ మీద నేను చేశాను కాబట్టి అంటే ఇది మీకు క్లియర్గా అర్థమైపోతే యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ అండి. అంటే అలాగని ఇక్కడ ఏం మ్యాజిక్ ఏం చెప్పట్లేదు నేను, కానీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం విషయం, మార్చుకోవడం వల్ల ఏంటి మనకి మన స్ట్రాటజీ కరెక్టా కాదనేది మనకు తెలుస్తుంది అంతే. ఇక్కడ 6/4న మీరు ఒక ట్రేడ్ వేశారా. 6/4 ఎందుకు వచ్చింది? 6/4/2018 45 సెకండ్లకి 45 నిమిషాలకి ఎందుకు వచ్చింది? ఏప్రిల్ 6th. ఇక్కడ ఏంటి, అది సెల్లా బయ్యా? సెల్ అండి. 6/4/2018న సెల్ చేశారు. సెల్ చేసి ప్రాఫిట్ వచ్చిందా? 6/4/2018 45. అంటే మీరు ఇక్కడ సెల్ చూపించి దీన్ని ప్రాఫిట్ చూపించుకున్నట్లు ఉన్నారు ఓ రూపాయిని. ఓకే, 2.40 రూపాయలు చూపించారు. ఎస్బీఐ M15 6/4/2018 45 నిమిషాలు ఎందుకు వచ్చిందో. సరే, ఇంకో ఎంట్రీ చూద్దాం. తర్వాత మళ్ళీ 10/4/5/45కి చూపించారు ఇంకోటి. 10/4 సెల్. వాస్తవానికి నేను మీకు ఇక్కడ ఇది సెల్ ఆపర్చునిటీ అన్నాను. ఇది 6/4 మీరు 6 అంటే 9/4, 9 అయిపోయి 6 వేస్తే 6 వేసారేమో. ఇది 9 అయి ఉండాలి. 9/4/45 కదా. ఇదిగో ఇక్కడ ఉంది కదా, 9/4/45. అది తప్పు వేసాను అయితే. 6 అని పెట్టాను అనుకుంటా. 2.45 రూపాయలు ఇది. ఓకే, దీన్ని వేసినట్లు ఉన్నారు. ఓకే, 9 అనుకుందాం. ఇది 9 చేస్తాను. ఓకే, ఓకే రైట్, అలాగే అనుకుందాం. అంటే మీరు ఇక్కడ దీన్ని ఈ మూడు తర్వాత ఇక్కడ సెల్ చేసినట్లు చూపించారు. 40 రూపాయలు, 50 రూపాయలు, 2.40 రూపాయలు పెట్టినట్లు ఉన్నారు. 60 రూపాయలు, 2.40 రూపాయలు కదా. ఓకే, అవునండి. ఇప్పుడు దీని మీద చూద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం. మీరు ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తే 60 రూపాయలు స్టాప్ లాస్ పెట్టి 2.40 రూపాయలు టార్గెట్ పెట్టారు. మీరు సెల్ చేసిన తర్వాత స్ట్రైట్ గా ప్రైస్ కిందకు వచ్చి మీ టార్గెట్ హిట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రిపోర్ట్ లోకి వచ్చేసరికి ఈ రెండు, ఓకే, ఫస్ట్ మూవ్ డైరెక్ట్ గా ఎంత వెళ్ళిందో రాసుకోండి. ఇక్కడ సెల్ చేస్తే ఎంత వెళ్ళింది? స్ట్రైట్ అవే 3.70 రూపాయలు వెళ్ళింది. ఒక 5 పైసలు తగ్గించడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. ఫస్ట్ మూవ్
స్ట్రైట్ అవే 3.75 వెళ్ళిందండి. ఇంకా వెళ్ళి మీ టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇంక సెకండ్ మూవ్ వరకు మనకి ఏం పని లేదు. ఓకే, ఇది తర్వాత 10:04 5:45 ఇంకోటి ఉంది. ఇది కూడా స్ట్రైట్ ప్రాఫిటే. ఇది ఒక 2 రూపాయలు 20 పైసలు ఎంత పెడితే, 3 రూపాయల 30 పైసలు ఎంత అనుకుంటే, ఇది కూడా టార్గెట్ స్ట్రైట్ గానే హిట్ అయింది. 2.50 3.75, ఇది టార్గెట్ హిట్ అయింది. కానీ ఫస్ట్ మూవ్ ఎంత వెళ్ళింది? స్ట్రైట్ అవే ఇంత వెళ్ళిందండి. ఇంకా అక్కర్లేదు మనకి, ఇక్కడికి చాలేదు. ఒక 10 రూపాయలు వెళ్ళింది, 10 రూపాయలు 25 పైసలు వెళ్ళింది. అంటే ఇది ఎందుకది, ఒకవేళ కంటిన్యూ చేస్తే అసలు ఎంత ఛాన్స్ ఉంది మనకి రావడానికి అనే దానికోసం అనమాట ఇది. ఓకే, అండ్ థర్డ్ ట్రేడ్ మళ్ళీ ఎప్పుడు వేశారు? 13:04. 13:04 ఇక్కడ బై చేశారు. బై చేస్తే ఈ క్యాండిల్ తర్వాత స్టాప్ లాస్ 1 రూపాయి 20 పైసలు 1 రూపాయి 30 పైసలు పెడితే టార్గెట్ 1 రూపాయి 90 పైసలు ఎంత పెడతాం? ఎంత పెట్టారు మీరు? 1 రూపాయి 30 1 రూపాయి 95 పైసలు. ఇది అయితే స్టాప్ లాస్ హిట్ అయినట్లుంది కదా, 1 రూపాయి 30 స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే, యాక్చువల్గా ఫస్ట్ మూవ్ అసలు ఏం జరిగింది, మీరు ఇక్కడ బై చేశారు 1:45కి బై చేశారు. బై చేసిన తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అయింది? ఇక్కడ బై చేస్తే ప్రైస్ ఎంత వరకు వెళ్ళింది పాజిటివ్ గా? 1.5 రూపాయల పాజిటివ్ గా వెళ్ళి 5 రూపాయల 70 పైసలు 5 రూపాయల 70 పైసలు 80 రూపాయలు లాస్ కి వెళ్ళింది అనమాట. అంటే ఫస్ట్ మూవ్ 1.50 రూపాయలు ప్రాఫిట్ లోకి వెళ్ళి తర్వాత ఎంత వెళ్ళింది? 10 రూపాయల ఎంత చెప్పాను? ₹50 పాజిటివ్ లోకి వెళ్ళి 5 రూపాయల 80 పైసలు లాస్ లోకి వెళ్ళింది. సో ఫస్ట్ మూవ్ 50 రూపాయలు వెళ్ళి 5 రూపాయల 70 పైసలు లాస్ లోకి వెళ్ళింది అనమాట సెకండ్ మూవ్. ఓకే, ఇది తర్వాత ఫోర్త్ ఎంట్రీ. తీసుకుందాం పదహారు నాలుగున మళ్ళీ 2:30కి బై చేశారు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తే, అంటే 2:30 అంటే యాక్చువల్లీ 2:45 క్యాండిల్కి బై చేస్తాం. బై చేసిన తర్వాత కొద్దిగా కిందకి పడిందండి, కొద్దిగా అంటే ఎక్కువే లేదు, ఒక 45 పైసలు కిందకి పడి 3 రూపాయల 80 పైసలు ప్రాఫిట్ లోకి వెళ్ళింది. ఇంకా దానికి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ బై చేసిన తర్వాత 43 పైసలు 45 పైసలు కిందకి పడి 4 రూపాయలు పైకి వెళ్ళి ఫైనల్ గా ఒక 3 రూపాయలు 20 పైసలు 3 రూపాయల 10 పైసలు లాస్ కి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ముందు పాజిటివ్ గా మైనస్ మైనస్ 45 పైసలు వెళ్ళింది, పాజిటివ్ గా ఒక 3 రూపాయలు 50 పైసలు వెళ్ళింది, మైనస్ మళ్ళీ ఎంత వచ్చింది అన్నం? ఇంత కొంత మొత్తం మీద 3. ఇక్కడ సెల్ చేస్తే బై చేస్తే ఎంత వెళ్ళి? ఒక 4 రూపాయలు వెళ్ళి ఒక 3 రూపాయలు లాస్ కి వచ్చింది అనుకుందాం. అంటే 4 రూపీస్ ప్రాఫిట్ లోకి వెళ్ళి మళ్ళీ -3 వచ్చింది. రైట్, తర్వాత 18:04 ఏం జరిగింది? ఇక్కడ మీరు ఈ క్యాండిల్ తర్వాత బై చేస్తే స్ట్రైట్ అవే కిందకి పడిపోయింది, ఒక 7 రూపాయల 15 పైసలు ఎంత పడింది? 7 రూపాయలు 20 పైసలు. కొద్దిగా స్క్రీన్ లాగింగ్ ఉండి కొద్దిగా అర్థం కావట్లేదు అండి, ఒక్క నిమిషం పాయింట్స్ మీరు చెక్ చేసి. ఎందుకని? ఎందుకు ఇప్పుడు కంటిన్యూటీలో ఉంది కదా, మీరు అది పాయింట్స్ పిప్స్ అవి పెట్టినప్పుడు నాకు రావట్లేదు కరెక్ట్.
కొద్దిగా ఫాలో అవ్వలేకపోయినా ఫస్ట్ సెకండ్ నెట్ మూవ్స్, ఓకే నెట్ మీకు ఇది ప్రాబ్లం రికార్డ్ అవుతుంది ఉండిపోయింది. రండి, పర్వాలేదు తర్వాత చూద్దరు కానీ. అది రికార్డింగ్ కూడా మాకు కరెక్ట్ రావట్లేదు. ఎందుకని నా దగ్గర కదా రికార్డ్ అవుతుంది. కానీ స్క్రీన్ రావట్లేదండి, టైంకు మీరు చెప్పినప్పుడు రాలేదు. ఓకే సరే, ఇది డైరెక్ట్ గా -7 రూపీస్ అండి. ఓకే తర్వాత 18:04 మళ్ళీ 5:45 ఇంకొక బై వచ్చింది. 18:04 కదా, ఇక్కడ బై చేసింది, ఎంత కిందకి పడింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక బై ఆపర్చునిటీ వచ్చింది. చూడండి ఇక్కడ బై చేస్తే ఏమైంది, ముందు ఒక 60 పైసలు ప్రాఫిట్లోకి వెళ్ళి, 60 పైసల ఫస్ట్ ఒక 60 పైసలు ప్రాఫిట్లోకి వెళ్ళిన, మరి ఎక్కువ కాదు కాబట్టి మైనస్ తీసుకుందాం. ముందు -1 రూపీ వెళ్ళి, తర్వాత +1.2 వెళ్ళి, ఫైనల్ గా 7 రూపాయలు 20 పైసలు లాస్ కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇక్కడ ముందు -1.0 +1.2 సపోజ్ అండ్ -7 రూపీస్ ఎంత అనుకుందాం, దీనికి పెద్దది ఏం కాదు వెళ్ళింది. అలాగే ఇంకా కొద్దిగా ఎక్యురేట్ గా మన ఎగ్జాంపుల్కి వచ్చేది ఏదన్నా ఉంటుందేమో అని చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బై చేస్తే ఇది అంతే మీకు, కొద్దిగా డిఫరెంట్ ఇది చూపిస్తాను. ఇవన్నీ అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి, అయితే పర్ఫెక్ట్ ప్రాఫిట్లోకి, లేదనుకుంటే లాస్లోకి. ఇవన్నీ ప్రాఫిట్సే, 22 జూన్ వేసారా. ప్రాఫిట్ ఇది మళ్ళీ, ఇది ఇంకోటి, ఇదొకటి ఇదొకటి, మళ్ళీ 25 జూన్ కూడా వేసారా. 25 కేసాను. 26లోకి వచ్చింది కదా, ఓకే 26ది. ఇక్కడ బై చేస్తే 2.5 3.70, ఇది మీకు యాక్చువల్గా చూపించాలనుకుంటున్నది నేను. ఓకే మీకు అది ఆ రిపోర్ట్ ఏది, అక్కడ ఏమైంది, సెల్ వచ్చిందా, లాస్ ప్రాఫిటా, లాస్ కింద వేసారు, అది లాస్ కదా. ఎస్ ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు మీకు ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఇదే యాక్చువల్ నేను చూపించాలనుకుంటుంది. సో ఇక్కడ మీకు బై ఆపర్చునిటీ వచ్చిందండి. బై ఆపర్చునిటీ వస్తే మీరు ఇక్కడ బై చేసిన తర్వాత 26/6/2018 ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే 15 నిమిషాలకి, 26/6/18 0.15 బై వచ్చింది. బై వస్తే ఈ క్యాండిల్లో బై చేస్తాం, బై చేస్తే స్టాప్ లాస్ ఎంత, ఒక 2.60 రూపాయలు, 2.50 రూపాయలు కదా పెట్టారు, 2.50 రూపాయలు స్టాప్ లాస్ 2.5, సో టార్గెట్ 3.75 పెట్టారు. ఓకే ఇప్పుడు ఏం జరిగింది, మీరు బై చేసిన తర్వాత, మీరు బై చేసిన వెంటనే మార్కెట్ కిందకి పడింది, ఎంత, 1.40 రూపాయలు కిందకి పడి మళ్ళీ 1 3.15 రూపాయల పైకి వెళ్ళింది.
రూపాయి 4 కిందకి, రూపాయి 40 కిందకి పడి 3 రూపాయల 15 పైసలు వెళ్ళి మళ్ళీ ఒక 4.75, రూపాయి 30 3.15 మైనస్ 1.3 అంటే ఇది 3.15 త్రీ ఎంతకి వెళ్ళింది పాయింట్ అనుకున్నాం చూద్దాం ఎందుకు త్రీ కనిపిస్తుంది. పాయింట్ టూ 3.3 వెళ్ళి ఫోర్ పాయింట్ సెవెన్ 3.3 వెళ్ళి మైనస్ ఫోర్ పాయింట్ మైనస్ ఫోర్ సెవెన్ కి పాయింట్ వెళ్ళిందండి. సో వాస్తవానికి మీకు అక్కడ ఏమైంది, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అవును 2.5 పెట్టారు మీరు. సో 2.5, 3.75 వెళ్ళలేదు, 3.3 వెళ్ళింది కాబట్టి దీన్ని మైనస్ 2.5 కింద వేశారు కదా. ఇది నేను ఊరికనే మీకు క్యాలిక్యులేషన్ కోసం 1.1 అని పెట్టాను అంతే. ఓకే, 2.5 మైనస్ కింద వేశారు కదా. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని మనం ఈ రిపోర్ట్ ఇట్లాంటివి వచ్చాయి అనుకోండి, ఇలాగా అంటే ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఓకే ఈ డేటాని ఇలా కాపీ తీసుకుంటే మళ్ళీ ఇందానకలాగే మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి గ్యాప్ కాపీ డేటా కాపీ తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక అబ్జర్వేషన్ అన్నమాట. ఒకవేళ ఇవన్నీ కూడా 1:1.5 పెట్టడం వల్ల ఇలా జరిగింది, ఒకవేళ 1:1 పెడితే ఏం జరుగుండేది, 1:1 పెడితే ఇది ప్రాఫిట్ హిట్ అయ్యేది కదా. అవును అప్పుడు వీటికి అన్నిటికీ మీరు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏమైంది మీకు 1.6, 2.4 ఇది టార్గెటే కదా హిట్ అయింది, 2.4 ప్రాఫిట్. ఇది ఇక్కడ ఏమైంది 3.75 ప్రాఫిటే కదా, 3.75 ప్రాఫిట్. తర్వాత ఇది 1.3, 1.95 పెడితే అది స్టాప్ లాస్ హిట్ అయింది కదా, స్టాప్ లాస్ కొలి అంటే 1.3 మైనస్ 1.3. తర్వాత ఏమైంది ఇది 1.2, 1.8 పెడితే అది టార్గెట్ హిట్ అయింది, 4 వెళ్ళింది కదా, 4 వెళ్ళింది కాబట్టి టార్గెట్ హిట్ అయ్యి 1.8 టార్గెట్ హిట్ అయింది. తర్వాత ఇది టీపీ అది ఎంత వెళ్ళింది, అది 7 రూపీస్ మైనస్ లోకి వెళ్ళింది కాబట్టి మైనస్ 2.1. తర్వాత ఏం జరిగింది 1.5 పెడితే మైనస్ వెళ్ళింది కాబట్టి అది 1.-1.5. ఓకే, ఇది మీ ఒరిజినల్ రిపోర్ట్ కదా అంతేనా, ఇది మీ ఒరిజినల్ గా వచ్చింది 55 పైసలు వచ్చింది ఎంత కష్టపడితే. సో ఇప్పుడు దీన్ని ఇదంతా డిలీట్ కొట్టేసి ఈ డేటాని ఏం చేస్తామంటే కాపీ తీసుకొని ఓకే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తామంటే 1:1 అయితే ఏం జరిగి ఉండేది, ఒక రిపోర్ట్ వస్తుంది 1:1 అయితే ఇక్కడ 1.6 వచ్చి ఉండేది కదా, ఎందుకంటే 1:1 పోతే రూపాయి వస్తే రూపాయి 60 పైసలు పోతే రూపాయి 60 పైసలు. సెకండ్ టార్గెట్ లో కూడాను 2.5 వచ్చి ఉండేది, ఇక్కడ అయితే మాత్రం థర్డ్ది టార్గెట్ హిట్ అయ్యి ఉండేది, 1.3 అయితే టార్గెట్ హిట్ అయ్యేది కదా ఎందుకంటే 1.5 వెళ్ళింది. సో అప్పుడు ఇది 1.3 ప్రాఫిట్లో ఉండేది. తర్వాతది 1.2, 1.8 ఇది 1.28 ప్రాఫిట్ కాబట్టి 1.2 ప్రాఫిట్ వచ్చి ఉండేది. రెండోది డైరెక్ట్గా అది ఎలాగో లాస్ అయ్యేది మైనస్, అది 2.1 అది లాస్, రెండోది 1.5 లాస్, మూడోది ఏం జరిగి ఉండేది ప్రాఫిట్ హిట్ అయ్యి ఉండేది 2.5. అంటే దీని అర్థం ఏంటి మీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు లాస్ట్ చూస్తే -1.3 కదా, ఫస్ట్ డైరెక్ట్ స్టాప్ లాస్ కి వెళ్ళినట్టే కదా, త్రీ పాయింట్ ఇప్పుడు సెవెన్ ఈ ఫైవ్ ఎల్లో మైనస్ ఈ రెండింటిని బట్టి మీకు ఏమర్థమైంది, ఇగో 1:1 అంటే ఇక్కడ మనం తీసుకుంటాం ఇన్పుట్స్ నాకు. ఎక్కువేం తీసుకోలేదు, ఒక 7 తీసుకున్నాం ఓకే.
కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ తీసుకుని ఇలా ఎనలైజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఇప్పుడు 5.5 ఉంది కదా, అవునండి, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఫోర్, ఎంత ఉంది, ఇక్కడ హైలైట్ అయ్యాను చూడండి ఎల్లోది, 0.55. అంటే 50 పైసలు ప్రాఫిట్ ఇక్కడ కదా. అదే ఇక్కడ ఎంత ఉంది, 5.5 5 రూపీస్ ఇప్పుడు మీకు ఏ 50 పైస. స్ట్రాటజీ కరెక్ట్? స్ట్రాటజీ ఒకటే, ఇన్పుట్ సేవ్ తీసుకుంటే బాగుంటుంది. 1:1.5 వన్ ఇస్ టు వన్నా? 1:1 తీసుకుంటే వస్తుంది. ఎస్, ఇక్కడ ఇదేంటిది, ఎస్ఎల్ఎన్ టీపీ 1.5. 1.5 ఇది. ఇక్కడ ఏంటిది, 1:1. 1:1. అంటే నెంబర్స్ ఎలా వచ్చాయండి, పక్కన పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1:1.5 ప్రకారం అయితే మీకు 55 పైసలు ప్రాఫిట్ వస్తే, 1:1 ప్రకారం చూసుకుంటే 5 రూపాయలు 50 పైసలు వచ్చింది. అంటే ఈ స్ట్రాటజీకి ఇంత సత్తా లేదనమాట, 1.1 1:1.5 లాక్ వెళ్ళగలిగినంత సత్తా లేదనమాట. 1:1 అయితే చక్కగా హిట్ అవుతుంది అని అర్థమైపోయింది కదా, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఎగెన్స్ట్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, డైవర్జెన్స్ స్ట్రాటజీ అంటే మనం ఎగెన్స్ట్ ట్రెండ్ కి ఎగెన్స్ట్ గా వెళ్తున్నాం. మీకు అప్ ట్రెండ్ ఫుల్ జోష్ మీద అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కొత్త హైలు ఫామ్ అవుతుంటే బ్రేక్ అవుట్లని బై చేయకుండా మనం సెల్ కొడతాం. అర్థమైందా? మీకు స్టార్టింగ్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాం, ఈ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయితే ఇంకా కిందకి పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి ఇది కదా. ఇది సపోర్ట్ ప్రీవియస్ లో, ఇక్కడ సపోర్ట్, ఇది బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత కిందకి పడాలి. కానీ ఇక్కడ మీరు బై చేశారు, అఫ్ కోర్స్ వెరీ గుడ్, ఎందుకంటే మీకు ఇక్కడ డైవర్జెన్స్ వచ్చింది, ఈ సపోర్ట్ నుండి బౌన్స్ అయ్యి ఎంగల్ఫింగ్ వచ్చింది, ఇక్కడ రెండు మిక్స్ అయ్యాయి చూసారా, డైవర్జెన్స్ మ్యాచ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ లో బొలింజర్ ఇది మీకు ట్రెండ్ కూడా వచ్చింది. మీకు ఇది చూడండి, ఇది ఈ మూవింగ్ యావరేజ్ ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి, ఈ ప్రీవియస్ సపోర్ట్ లో మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, సో ప్రైస్ బౌన్స్ అయ్యింది, కూల్ కదా. కానీ ఏం చేస్తాను, ఒరిజినల్ ట్రెండ్ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుంది, డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. ట్రెండ్ లైన్ ఏం చెప్తుంది, డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. డౌన్ ట్రెండ్, అంటే వీఆర్ మూవింగ్ ఎగ్నిస్ట్ ట్రెండ్ యాక్చువల్ గా. ఓకే, అందువల్ల దీని సత్తా ఎంత అనేది ఐడెంటిఫై చేయడం కోసం ఈ రిపోర్ట్ మీకు పనిచేస్తుంది అనమాట. ఓకే. ఈ తర్వాత ఏం జరిగింది చూడండి, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్, మళ్ళీ ఒరిజినల్ ట్రెండే పనిచేస్తుంది అండి, ఎప్పుడు కూడా ఒరిజినల్ ముందు నేర్చుకున్నవే పనిచేస్తాయి. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఎగ్నిస్ట్ ట్రెండ్ వెళ్ళి ఎలా క్యాప్చర్ చేయాలి అనేది. చూడండి ఈ గ్యాప్ ఎంతైతే ఉందో ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇక్కడ ఇది ఎంత, ఇది 8 రూపాయలు, 8 రూపాయలు కిందకి పడింది చూసుకోండి. ఇది దీన్నే ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ప్రీవియస్ లో యాక్టెడ్ యాజ్ సపోర్ట్, ఇక్కడ కాస్త బౌన్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి బ్రేక్అవుట్ కు వచ్చి, ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత రెసిస్టెన్స్ కింద పనిచేసి ప్రైస్ హ్యాస్ ఫాలెన్ డౌన్. ఒరిజినల్ స్ట్రాటజీ ఇది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడిది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే కకుర్తనొచ్చు లేదనుకుంటే కరెక్షన్ పాయింట్స్ ని క్యాష్ చేయడానికి డైవర్జెన్స్ ని అప్లై చేస్తానండి. ఇది మీకు అర్థమైంది కదా, అది అందువల్ల ఓకే. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఓకే దీని తాలూకా సత్తా ఇది, అంటే ఈ విధంగా మనం అనలైజ్ చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఇది అనమాట. సింపుల్ గా ఈ రిపోర్ట్ వేసేస్తే మీకు ఫస్ట్ మూవ్, సెకండ్ మూవ్, లాస్ట్ థర్డ్ మూవ్ వెయ్యకపోతే ఇక్కడ బ్లైండ్ అనమాట, మళ్ళీ మీరు రిపోర్ట్ ని అనలైజ్ చేయలేరు. కానీ ఇక్కడ అవ్వడం వల్ల ఏమైంది, మీకు మీరు బై ఆర్ సెల్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఎలా మూవ్ అయింది, సెకండ్ ఎలా మూవ్ అయింది, థర్డ్ ఎలా మూవ్ అయింది, ఫైనల్ గా ఏం జరిగింది, అంటే ప్రైస్ బిహేవియర్ ని, మీకు ఒక ట్రేడ్ సెటప్ వచ్చిన తర్వాత ప్రైస్ బిహేవియర్ ని మీరు రికార్డ్ చేస్తున్నారు. ఓకే, ఆ బిహేవియర్ కు అనుగుణంగా మీ టార్గెట్ ఎంత పెట్టాలనేది మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. ఓకే, అర్థమైంది కదండి, దీన్నే ఇంకొకలా కూడా చేయొచ్చు. మళ్ళీ చూడండి ఇదే డేటాని మళ్ళీ నేను కాపీ తీసుకొని, ఈ మరి ఎంత అక్కర్లేదు మనకి చాలు, ఈ డేటానే మళ్ళీ కాపీ తీసుకొని ఇంకొక రిపోర్ట్ తయారు చేస్తాను చూడండి. ఊరికే ఇది అంత ఎక్స్పెరిమెంట్స్ అండి, కంప్లీట్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు ఒకవేళ 1:2 పెట్టాను అనుకోండి ఏం జరుగుద్దో చూద్దాం.
ఇంతకు ముందు 1:1 ఇది, ఇది ఇది 1:1.5, ఇది 1:1. ఇప్పుడు 1:2 పెడితే ఏం జరుగుద్ది? 1.6 కాబట్టి మీ టార్గెట్ అప్పుడు ఎంత? 3.2. మీ టార్గెట్ హిట్ అయ్యేది కదా, ఎందుకంటే 3.7 వెళ్ళింది కదా. అంటే మీ టార్గెట్ ఇప్పుడు 3.2 హిట్ అయింది. తర్వాత ఇది 2.5, ఇది టార్గెట్. ఒకవేళ 5 పెట్టారనుకోండి, 10 రూపాయలు వెళ్ళింది కదా యాక్చువల్ గాను, అంటే మీ టార్గెట్ హిట్ అయ్యి ఉండేది. తర్వాత 1.3కి బదులుగా 1.3కి ఇప్పుడు 2.6 పెట్టారనుకోండి, ఇదేమైంది? టార్గెట్ వెళ్ళలేదు, 2.6 లాస్ ఇచ్చింది, -2.6. తర్వాతది 1.2 కదా, 2.4 టార్గెట్, ఇదేమైంది? టార్గెట్ హిట్ అయింది కదా, 2.4. తర్వాత 2.1 స్టాప్ లాస్, 4.2 టార్గెట్ పెట్టామనుకోండి, డైరెక్ట్ మైనస్కి వెళ్ళిపోయింది, అదే మైనస్. ఇది 1.5, 3.0 పెట్టారనుకోండి, ఇది డైరెక్ట్ మైనస్కి వెళ్ళిపోయింది, మైనస్. 2.5 చేశారనుకోండి, ఇది టార్గెట్ వెళ్ళలేదు. 3.3 వెళ్ళింది, అంటే 2.5 మైనస్ 2.5. ఇప్పుడు 1.9 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మూడింటి డాటాను తీసుకుంటే మళ్ళీ మీకు ఏది ప్రాఫిటబుల్? ఇది 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 తీసుకుంటే ఏది ప్రాఫిటబుల్? 1:1 దే ప్రాఫిటబుల్ ఉంది. ఎస్, ఇవి ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తక్కువ ఇన్పుట్స్ లో కాదు, ఇక్కడ మనం చేయాల్సింది కొద్దిగా ఎక్కువ ఇన్పుట్స్ చేయాలి. లేదనుకుంటే ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్, ఇది ఓకే, రెండు బాగానే ఉన్నాయి కొంతవరకు. ఇక్కడికి వచ్చేసరికి దబ్బేసింది కానీ, లేదంటే ఇక్కడ ఒకసారి 8 రూపాయలకి వెళ్ళింది చూడండి, ఇక్కడ మీరు 4 రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఇది 8 రూపాయలకి వెళ్ళింది. రెండు ఇన్పుట్లు చూసుకుంటే ఇదే ప్రాఫిటబుల్, కానీ అందువల్ల కొద్దిగా ఎక్కువ ఇన్పుట్స్, ఒక 30, 40, 50, 60 ఒక ఇన్పుట్లు ఉన్నప్పుడు మీకు పర్ఫెక్ట్ గా రిపోర్ట్ వస్తుంది ఇది. అంతేగాని ఏవో ఒక 5, 10 ఇన్పుట్స్ తో తీసుకుంటే అది కరెక్ట్ కాదు. అది దీంట్లో కూడా 1:2 తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ 3 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఫస్ట్ చూపించాం. 3 కాదు, ఫస్ట్ 2 ప్రాఫిట్ అయ్యాయి. 2 2, యా, థర్డ్ ఇది లాస్. ఇది 8 రూపాయలు వచ్చింది అదే అంటనా. దీంతో పోల్చుకుంటే మిగతా అన్నిటి మీద ఇది బెటర్. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. అలాగే ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 6 వచ్చింది కానీ ఇక్కడ 4 వచ్చింది. 4 వచ్చింది. ఫైనల్ గా మీకు 50 పైసలు ఇక్కడ వస్తే ఇక్కడ 5 రూపాయలు 50 పైసలు వచ్చింది. దట్స్ గుడ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదండి, మీరు ఇప్పటివరకు చాలా చెక్ చేసి ఉంటారు కదా, మీ స్ట్రాటజీ ప్రకారం 1:1 మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా ఉంది? డైవర్జెన్స్ కాబట్టి 1:1 అండి. 1:1, ఓకే. కానీ అప్పుడు నేను ఏం చేస్తానంటే, 1:1.5కి వెళ్ళట్లేదు కదా, ఇప్పుడు ఇది 1.6 వచ్చింది కదా, కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని 1.8 కింద నేను తీసుకుంటాను దీన్ని. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ 26:6 ని ట్రేడ్ ఉంది కదా, చూద్దాం 26:6 ఉన్న ట్రేడ్ ఇదేనా? ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఎంత ఉంది లో? ఇది 2 రూపాయల 30 పైసలు ఉంది కదా, ఒక 20 పైసలు 30 పైసలు కలిపిసుకుంటాను, 2 రూపాయలు 50 పైసలు, 2 రూపాయలు 60 పైసలు చేస్తాను. ఓకే, 2 రూపాయలు 60 పైసలు చేసి 2 రూపాయలు 60 పైసలు అంటాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2.5 పైసా, 2.5 రూపీస్, 2.6 చేస్తాను. కొద్దిగా స్టాప్ లాస్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటాను, పెట్టుకుంటాను. ఎందుకంటే సమ్ టైమ్స్ స్టాప్ లాస్ లిట్ అయ్యి సరిగ్గా సపోర్ట్కి వచ్చి స్టాప్ లాస్ లిట్ అయ్యి మళ్ళీ మనకు అనుకూలంగా వెళ్ళిపోతుంటాయి. అందువల్ల నేను కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటాను, నేను ఇక్కడ దీన్ని కొద్దిగా పెంచుతాను, దీన్ని పెంచుతాను. అది సో ఇక్కడ ఏమైంది, 10 పైసలు స్టాప్ లాస్ పెరుగుతుంది కదా. అదే మరి ఇక్కడ ఎలాగూ 2.5 స్టాప్ లాస్ పెట్టాను, ఇంకో 10 పైసలు ఎక్స్ట్రా రిస్క్ పెంచుతాను అంతే. కానీ టార్గెట్ ఏమవుతుంది అప్పుడు, 2.5 బదులు 2.6, ఇక్కడ 2.6 వస్తుంది కదా. అందువల్ల కొద్దిగా అంటే క్వశ్చన్ పెడతాను కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇది మళ్ళీ ప్రాఫిట్, ఇది బైట్ ట్రేడే చూడండి, ఇది ఇది చూసారా, అంటే చూడండి, ఇది ఇది మీరు ఐడెంటిఫై చేస్తారు లేదు మరి నాకు తెలీదు. ఇక్కడ ఇక్కడ ఈ రెండో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది అప్పుడు 3 ఇన్సైడ్ అప్ అవుతుంది. ఈ రెండో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బై చేస్తే ఎంత ఇది? ఒక 80 పైసలు 90 పైసలు ఉంది. నేను రూపాయి 20 పైసలు పెడతాను, ఆ పర్వాలేదు, ఎస్బీఐలో రూపాయి 20 పైసలు నథింగ్.
రూపాయి 20 పైసలు పెట్టుకుంటే నా టార్గెట్ రూపాయి 20 పైసలు ఉంటుంది, వెంటనే హిట్ అయిపోతుంది అది. అంతేగాని మరీ లెక్క మీద 99 పైసలు కదా అని రూపాయి పెట్టను, ఎందుకంటే ఐఎమ్ రిస్ట్రిక్టెడ్ మైసెల్ఫ్ టు 1:1. అందువల్ల ఏంటి, కొద్దిగా రిస్క్ పెంచుదాం, పోయేదేముంది, రూపాయి బదులు ఒక 20 పైసలు పెంచుతాను, ప్రాఫిట్ వచ్చిన అలాగే వస్తుంది కదా. అది అఫ్ కోర్స్ ఇదైతే యాక్కి వెళ్ళిపోయింది, ఇటువంటి చూసినప్పుడు మాత్రం బాధ వస్తుంటది, బట్ మన మంది కాదు అది, మన స్ట్రాటజీ ప్రకారం మనది ఏది కావాలో అదే మంది. అంతేగాని అరే అనవసరంగా రూపాయి 20 పైసలు దగ్గర ఎగ్జిట్ అయిపోయాను, 5 రూపాయలు ఎక్స్ట్రా వచ్చును, 5 మూడ్లు 15,000 ప్రాఫిట్ వచ్చును, అనవసరంగా రూపాయి 20 పైసలు చొప్పున 3,600 వచ్చింది, యాక్చువల్గా అయితే 18,600 రావాల్సింది. నో, అర్థమైంది సార్? అంటే యాక్చువల్గా మీకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, 2010 నుండి 2018 8 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు 1 మంత్లో చెప్తానని అంతే. వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వస్తుంటాయి, మనం ఎలా బాధపడుతుంటాం, ఆ బాధపడి రేపు నెక్స్ట్ టార్గెట్ పెంచేస్తే ఈ మరో టార్గెట్ వాళ్ళకి వెళ్ళి స్టాప్ లాస్లు ఎలా హిట్ అవుతుంటాయి, అవన్నీ మీకు ముందుగానే చెప్పేస్తాను. చూడండి, ఇది మళ్ళీ ఇది మీరు మళ్ళీ వేసారో లేదో నాకు తెలియదు. అగైన్ చూడండి, ఇది ఇది వేసాం అనుకుంటాండి ఒకటి, ఇప్పుడు ఎప్పుడు వేసుంటారులేండి, చేసామో ఆబ్వియస్ గా 20 ఇయర్స్ అనిపిస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బై చేసేటప్పుడు ఇది ఎంత ఉంది, రూపాయి 60 పైసలు ఉంది, నేను రూపాయి 80 పైసలు పెట్టుకుంటాను చక్కగా, రూపాయి 80 పైసలు, రూపాయి 80 పైసలు ఇక్కడికి నా టార్గెట్ హిట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ అది మళ్ళీ ఇది మళ్ళీ 6 రూపాయలు వెళ్ళిపోయింది కదా, నథింగ్. కానీ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందో తెలుసా, ఇక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయిపోవచ్చు కంప్లీట్ గా. అంటే మీకు డైలీ టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ ఉన్నది, కంప్లీట్ గా ఇలా ట్రెండ్ రివర్స్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్. అంటే ఆన్ స్క్రీన్ మళ్ళీ మీకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది, అంటే ఫుల్ స్క్రీన్ ఎంత కిందకి వెళ్ళిందో, ఎంత పైకి వెళ్ళిందో అంత కిందకి వచ్చేయచ్చు, లేదా ఎంత పైకి వెళ్ళిందో అంత కిందకి వచ్చేయచ్చు, ఫుల్ స్క్రీన్ మొత్తం. చూడండి ఇక్కడ ఒకవేళ మీకు, చూడండి ఉదాహరణకి ఇక్కడ మీకు ఒక సెల్ సెటప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చిన్నది ఇక్కడ డైవర్జెన్స్ ఇలా ఫామ్ అయ్యి కొద్దిగా ఈ క్యాండిలే కొద్దిగా పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకుందాం. హలో, వినబడుతుందండి. ఓకే, ఒకవేళ ఇక్కడ మీకు ఇలాగ వచ్చి ఒక డైవర్జెన్స్ ఫామ్ అయ్యి ఒక సెల్ సెటప్ వచ్చింది అనుకుందాం, మీరేం చేస్తారు, ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఒక రూపాయి 80 పైసలు అంటే ఒక 2 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 2 రూపాయలు టార్గెట్ పెట్టారు, అది ఎంత వచ్చింది, అది 7 రూపాయలు వచ్చింది. ఫుల్ స్క్రీన్ ఎక్కడ నుండి పై పై పైకి వెళ్ళిందో మళ్ళీ అంత కిందకి వచ్చింది, ఇది జరుగుతుంటుంది, ఇది కంప్లీట్ ట్రెండ్ రివర్సల్ అనమాట. అది అంటే మనకి అది కరెక్షన్, ట్రెండ్ రివర్సల్ మనకు తెలియదు కదా, ఒరిజినల్ గా ఆ టైంకి మనం ఏం చేస్తాం, దీని సపోర్ట్ కింద ట్రీట్ చేస్తుంటాం కదా. అవునండి. అప్పుడు మన లెక్క ఏంటిది, ఈ సపోర్టే ప్రైస్ ఏమి, ట్రెండ్ మా ట్రెండ్ కంప్లీట్ రివర్స్ అయిపోతుంది కాబట్టి సెల్ చేయడం కాదు మీ ఉద్దేశం, ఈ కరెక్ట్ ఈ సపోర్ట్ వరకు వచ్చి పైకి వెళ్తుందేమో, ఈ పాయింట్స్ ఈ అమౌంట్ నేను క్యాప్చర్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీ ఉద్దేశం. సో ఇది ఒక రూపాయి 80 పైసలు ఉంది కాబట్టి ఒక రూపాయి 80 పైసలు టార్గెట్ పెట్టుకుంటాను, దట్స్ ఇట్, అది మీ కాన్సెప్ట్. కానీ అది ఏమైంది, ట్రెండ్ రివర్స్ అయిపోయి కంప్లీట్ కింద పడిపోవచ్చు, మేబీ సమ్ న్యూస్ వల్ల కూడా ట్రెండ్ రివర్సల్ ఒకసారి రావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి, మొత్తం మీద అలా జరగవచ్చు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇట్లాంటప్పుడు మనం బాధపడిపోవాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని ఎందుకంటే బాధపడిపోకుండా ఉండడం కోసమే, ఎందుకంటే యు నో దట్ ఒకవేళ దీన్ని మనం జనరల్ గా చేసేది 99% ఇలా ఉంటుంది జనరల్ గా. ఇటువంటి ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు ఈ దీన్ని సపోజ్ ఇప్పుడు మరి 1:2 నుండి 1:3 పెడదాం ఏమవుద్దు చూద్దాం, 4.8 పెట్టాం అనుకుందాం, ఇప్పుడు ఇది 3.2.5 7.5 పెట్టాం అనుకుందాం, 1.3 3.9 పెట్టాం అనుకుందాం, 3.6 మిస్సింగ్ 6.3 అండ్ 4.5 అండ్ 7.5 పెట్టాం అనుకుందాం, పెడితే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇది చూడండి మిస్ అయింది, మిస్ అవుతుంది అంటే -1.6, సెకండ్ది 7.5, థర్డ్ది మళ్ళీ మైనస్, థర్డ్ది అది 3.6,
3.6, ఫోర్త్ది మైనస్, ఫిఫ్త్ది మైనస్ ఎలాగునో ఇది మైనస్. ఇప్పుడు ఏమైంది, 80 పైసలే వచ్చింది కదా. అంటే మీ స్ట్రాటజీ కరెక్టే, 1.1:1 సక్సెస్ అవుతుంది, మిగతావన్నీ ఫెయిల్ అవుతాయని మీకు అర్థమైపోయింది కదా. లేకపోతే ఎవరికి అక్కర్లేదు, ఇక్కడ 1:3 పెట్టుకోండి, ప్రాఫిట్ ఎవరికి అక్కర్లేదు, 1:3 పెట్టుకోండి. కానీ వర్కౌట్ అవ్వట్లేదని మీకు అర్థమైంది కదా. ఏదో ఒక ట్రేడ్ కర్మగాలి, కర్మగాలి కాదు అదృష్టవశాత్తు హిట్ అయిపోయి ఉండొచ్చు, కానీ మిగతావన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి కదా. బేసికల్లీ అందువల్ల దిస్ ఇస్ నాట్ ద డైవర్జెన్స్ రైట్. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము యాక్చువల్లీ డైవర్స్. అందువల్ల ఏంటి అంటే, ఓకే నాకు ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ అని మీరు అనుకున్న తర్వాత 1:1 హ్యాపీ. ఆ తర్వాత అది ఒక్కొక్కసారి ఇలా 10 రూపాయలు వెళ్ళిపోవచ్చు, 2 రూపాయలు, మీరు 2 రూపాయలు ఇప్పుడు ఇది రూపాయి, ఇప్పుడు ఇది ఎంత, ఇది 2.5 కాబట్టి ఇక్కడ ఇది 2.5 పెడతారు కదా. ఇవన్నీ మార్చుకోవాలి తర్వాత చెప్తాను. ఇది 2.5 టేక్ ప్రాఫిట్ పెట్టారు, ఇప్పుడు 1.6, ఇది 2.5 ఏవో పెట్టారు, 10.5 వెళ్ళిపోయింది. ఇది అఫ్ కోర్స్ వెళ్ళనండి, అది మంది కాదు అంతే, ఇక్కడ బాధపడిపోవాల్సిన అవసరం లేదు, మిగతావన్నీ మీకు ప్రాఫిట్ తో క్లోజ్ అయ్యాయి కదా. అలాగే ఒకవేళ పొరపాటున 1:3 పెట్టేస్తే ఏం జరిగింది, మా ఫల్లి ఎక్కడికే వచ్చింది కదా. కానీ ఇక్కడ బ్యూటీ వాటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీ స్ట్రాటజీ అయితే కరెక్ట్, అదైతే అర్థమవుతుంది. చూసుకోండి ఫైనల్ గా నెట్ చూసుకుంటే 55 పైసలు ప్రాఫిట్ లో ఉన్నాం, 80 పైసలు ప్రాఫిట్ లో ఉన్నాం, అంటే లాస్ లోనైతే లేము, ఇదైతే కన్ఫర్మ్ కదా. అటు జనరల్ గా ఎందుకంటే అబ్జర్వ్ ఇలాగే చూస్తుంటాం జనరల్ గా, వరస్ట్ కేస్ సినారియో లాస్ లోకి వెళ్లకుండా ఉండాలి మన స్ట్రాటజీ, అదైతే లేదు, అదైతే కన్ఫర్మ్. ఓకే ఐ హోప్ యూ అండర్స్టూడ్. మొత్తం కంప్లీట్ అంటే ఇది ఎప్పుడైతే మీకు ఈ స్ట్రాటజీ తయారు చేయడం వచ్చిందో, మీరు ఈ ఇన్పుట్స్ ఈ టూల్స్ కాకుండా ఇంకోటి 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 ఎనీ స్ట్రాటజీ మీరు తీసుకోండి, చెత్త స్ట్రాటజీ తీసుకోండి. గూగుల్లో యూట్యూబ్ లోకి వెళ్తే ఒకడు ఎవడో ఒక 10 సంవత్సరాల క్రితం స్ట్రాటజీ వీడియో మీరు చూసారు, చెత్త స్ట్రాటజీ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. కానీ మీరు ఇలాగే ఒక ఏదన్నా ఇట్లాంటి టూల్స్, ఇప్పుడు మీరు ఇలాగే ఇప్పుడు ఆర్ఎస్ఐ పెట్టాం కదా, ఇట్లాంటి దానికి ఆ చెత్త స్ట్రాటజీకి ఇంకేవో మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకొని ఇలా రిపోర్ట్ తయారు చేసుకుని ఏ ఇన్పుట్స్ లో మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుందో చూసుకుంటే అది మీకు మళ్ళీ వర్కౌట్ అయిపోవచ్చు. డిసిప్లైన్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ డిసిప్లైన్. ఓకే అర్థమైంది కదా. ఓకే సో ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ మీద ఏదైతే ఉందో దీన్ని మీకు పంపిస్తాను. ఇది జూలై 11 అని మీరు పెట్టారు కదా, రిపోర్ట్ పంపించక్కర్లేదు, ఆల్రెడీ మీకు వీడియో పంపించేస్తే మీకు ఆల్రెడీ కనిపిస్తాయి కదా, మీరు అవి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం బయ్యార్ సెల్ చేసిన తర్వాత ప్రైస్ ఎట్లా మూవ్ అయ్యింది అనేది చూసుకుంటున్నాం, ఒక 2-3 మూవ్లు అనమాట. ఇది అంటే పాజిటివ్ గా ఎంత వెళ్ళింది, లేదంటే స్టార్ట్ అవే స్ట్రైట్ అవే మైనస్ లోకి వెళ్ళిందా, స్ట్రైట్ అవే పాజిటివ్ లోకి వెళ్ళింది, అసలు ఎలా బిహేవ్ చేసింది, ఆ కంప్లీట్ డేటా మీద ఉంది అనుకోండి, అప్పుడు మీకు ఏది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, ఈ స్ట్రాటజీకి ఏ స్టాప్ లాస్ టార్గెట్ కరెక్ట్ అనేది మీకు అర్థమైపోతుంది, అది పెట్టుకుంటారు. మన అప్పుడు ఫస్ట్ లో మనం ట్రై చేసిన అన్ని ట్రెండ్ కు ఫేవర్ గా వెళ్ళాం కదండి ఇన్, అంటే సో దాంట్లో మనం 1:1 ట్రై చేసాం ఎక్కువ యాక్చువల్లీ సేమ్ సేమ్ మనం టెస్ట్ చేసాం. ఓకే అది చేయండి. ఇప్పుడు 50 SMA 12 EMA చేసాం కదా, అవునండి ఆ రిపోర్ట్ మీద ఉంది కదా, దాన్ని ఇప్పుడు అవి మళ్ళీ ఏం కూడా చేస్తారు, ఈక్వల్ 1:1. ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ ఆ ట్రెండ్ కు అనుగుణంగా వేసినప్పుడు ఫస్ట్ మూవ్ ఎలా వెళ్ళింది, సెకండ్ మూవ్ ఎలా వెళ్ళింది, థర్డ్ మూవ్ ఎలా వెళ్ళింది, మళ్ళీ రిపోర్ట్ తయారు చేయండి. ఓకే అప్పుడు ఈ డేటా మీద ఉంటుంది కదా, ఇది బేసిక్ డేటా, ఇది దీని నుండి మీరు ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు ఎన్నైనా చేయొచ్చు, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎస్ఎల్ ఎంత, టిపి ఎంత, ఫస్ట్ మూవ్ ఎంత వెళ్ళింది, సెకండ్ మూవ్ ఎంత వెళ్ళింది, థర్డ్ మూవ్ ఎంత, ఈ మూడు కాన్స్టెంట్, ఇవి ఈ రిజల్ట్ అనేవి, అంటే ఈ మూడు కాన్స్టెంట్ మీన్స్ ఇప్పుడు టేక్ ప్రాఫిట్ ఎంత పెడతారు ఇది మారిపోద్ది, ఎస్ఎల్ కాన్స్టెంట్, ఇది మార్కెట్ మూమెంట్, ఇది మీ చేతిలో లేనిది, ఇది మార్కెట్ లో యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్. ఇది టీపీ మారిస్తే ఏం జరిగింది, టీపీ ఒకరు ఇలా పెడితే ఏంటి, అలా పెడితే ఇంకోలా పెడితే ఏంటి, ఇవన్నీ మీరు దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకోండి. ఇప్పుడు ఏం చేసాం, అదే కదా మనం చేసాం, అక్కడ ఇది మార్చుకుంటూ వెళ్ళాం. మీరు డిఫరెంట్ 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 ఇన్పుట్స్ లో మీరు 10 ట్రేడ్లు 10 అనాలిసిస్ చేయొచ్చు మీరు. ఓకే ఓకే అది సార్. సో ఇప్పుడు ఈరోజు మీరు ఏం చేస్తారంటే
ఇదే రిపోర్ట్ మళ్ళీ డైవర్జెన్స్ నే. ఇప్పుడు నేను మధ్యలో డైరెక్ట్ జంప్ అయిపోయాను కదా, మీ దగ్గర ఉన్న రిపోర్టే ఇప్పుడు మీరు నాకు ముందు పంపించిన ఈ రిపోర్ట్ ఉంది కదా, ఇదే రిపోర్ట్. ఈ ఎస్ఎల్ టీపీ ఎంతవరకు ఓకే, కానీ ఇక్కడ మధ్యలో ఫస్ట్ మూవ్ సెకండ్ మూవ్ థర్డ్ మూవ్ పెట్టుకొని యాక్చువల్ గా మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన ఎస్బీఐలో చెక్ చేసాం కదా, మీరు ఇప్పుడు నిఫ్టీలో చేయండి, సేమ్ ఇదే, ఇవన్నీ మారవు. ఈ మధ్యలో ఒక మూడు కాలమ్స్ వచ్చేస్తాయి, ఫస్ట్ మూవ్ సెకండ్ మూవ్ అండ్ థర్డ్ మూవ్. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలెట్టాడు మొదలెట్టండి, ఇక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్. ఇది ఉంది కదా ఇక్కడ, యాక్చువల్లీ మీకు మిస్ అయ్యారని చెప్పాను కదా, ఇవి ఇది మార్చి, ఇది మార్చిలోది వదిలేయండి. ఏప్రిల్లో ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు, స్టాప్ లాస్ హిట్ అయింది అన్నాను కదా, అలాగే ఇక్కడ బై చేయొచ్చు అన్న, సెల్ చేయొచ్చు అన్నాను కదా ఇక్కడ. ఇవి ఇంకా ఇవన్నీ మళ్ళీ తీసుకొని ఫస్ట్ మూవ్ ఎలా మూవ్ అయింది, సెకండ్ మూవ్ ఎలా మూవ్ అయింది చూసుకోండి. అవి చూడండి, ఇక్కడ సెల్ చేస్తే ఏం జరిగింది, ముందు కొద్దిగా ఒక 22 పాయింట్లు పాజిటివ్కి వెళ్ళి తర్వాత ఫైనల్ గా లాస్కి వెళ్ళింది. చూడండి, ఒకవేళ ఇక్కడ సెల్ చేయొచ్చు మనం, ఈ ఇది పెద్ద క్యాండిల్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తే చూడండి ఇది ఏం జరిగింది. చూడండి ఇక్కడ సెల్ చేస్తే ముందు మైనస్ లోకి వెళ్ళి తర్వాత ప్లస్ లోకి వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా మైనస్ లోకి వెళ్ళింది. అగైన్ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, స్ట్రైట్ ప్రాఫిట్. ఇలాగా ఇది ఇది చూడండి, ఇది ఇక్కడ సెల్ చేస్తే ఏం జరిగింది, ఒక 50 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే ముందు 20 పాయింట్లు 17 పాయింట్లు పాజిటివ్కి వెళ్ళి 33 లాస్ వరకు వెళ్ళి మళ్ళీ ఫైనల్ గా మీ ప్రాఫిట్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఇది తీసుకుంటే చూడండి, ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, ఇది త్రీ ఇన్సైడ్ ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, ఇక్కడ సెల్ చేస్తే ముందు నెగిటివ్ లోకి వెళ్ళి 13 పాయింట్లు తర్వాత 10 పాయింట్లు ప్లస్ లోకి వచ్చి మళ్ళీ మైనస్ లోకి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఇది ట్రేడ్ చేయం, ఇది చెయ్యం, ఎందుకంటే డైవర్జెన్స్ సరిగ్గా లేదు, ఇక్కడ బై చేస్తాం అనుకుంటా, ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఇవన్నీ మరి మీ రిపోర్ట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇట్లాంటివి మాత్రం ఏంటంటే ఇలాగా అంటుకొని వచ్చిన ఇట్లా మాత్రం కరెక్ట్ కాదు వాస్తవానికి, ఇదిగో ఇలా టీ కప్ ఫార్మేషన్ వస్తే బాగుంటుంది అనమాట. అది చూడండి ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ బై చేస్తాం. ఇది చూడండి, ఇది ట్రెండ్ రివర్స్ అయినప్పుడు ఏమైంది, ఫుల్ స్క్రీన్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చూడండి ఇది అది అలాగే జరుగుతుంది. మనం ఏంటి అనవసరంగా ఎగ్జిట్ అయిపోయాము, 1:1 తో టార్గెట్ ఇది అయిపోయి. ఇక్కడ చూడండి, నేను ఈ స్టాప్ ఇది తీసుకోను, 37 తీసుకొని ఇది తీసుకుంటాను, లోని 40 తీసుకొని 40 పెడతాను, ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ 40తో ఎగ్జిట్ అయిపోతే ఏమైంది, అది ఏకంగా 200 పాయింట్లకు వెళ్ళిపోయింది. దాని గురించి మనం బాధపడాల్సిందే, 200 250కి వెళ్ళిపోయింది, బాధపడాల్సిందే తెలియదు. మన స్ట్రాటజీ వరకు అది కరెక్ట్, అది అంతే. ఇక్కడ నుండి ఇది సెల్ చేయొచ్చు మళ్ళీ, ఇది మంచి ప్రాఫిట్. ఇది ఇక్కడ సెల్ చేస్తే ఏం జరిగింది, స్ట్రైట్ అవే స్టాప్ లాస్ హిట్ అయింది. మేబీ రివర్స్ అంటే దీనివల్ల ఇంకా బోల్డ్ అనాలిసిస్ చేయొచ్చు అండి, బోల్డ్ అనాలిసిస్ ఎందుకంటే చేయొచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నాయి కాబట్టి స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమవుద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, ఇక్కడ సెల్ చేస్తే ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్, 20 పాయింట్లు టార్గెట్ పెడితే వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది ఇది. ఇది అంటే ఇక్కడ చూడండి, ఓకే ఇది మీకు ఈ రిపోర్ట్ ఎలా పనిచేస్తుంది మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, ఇది ఈ క్యాండిల్ దగ్గర ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్, 20 పాయింట్లు టార్గెట్ పెడితే ఒక 10 పాయింట్లు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది కదా, స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ లోకి వచ్చింది కదా. అప్పుడు మీరేమనుకుంటారు, అరే అనవసరంగా నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ పెట్టకపోతే బాగుండేది అనుకుంటారు కదా. ఈ రిపోర్ట్ మీద ఫస్ట్ మూవ్ సెకండ్ మూవ్ థర్డ్ మూవ్ ఉన్నప్పుడు స్టాప్ లాస్ పెట్టకపోతే ఏం జరిగి ఉండేదో మీకు లెసన్ ఇక్కడ అర్థమైపోద్ది. ఇక్కడ ఎక్కడో ఒక సెల్ ఆపర్చునిటీ వచ్చి ఇదిగోండి, ఇక్కడ
ఇక్కడ సెల్ పెట్టిన తర్వాత ప్రైస్ వస్తుందిలే అనుకొని స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమైంది, ఇది 160 పాయింట్లు ఇంకా అలా వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది, ఇలాగా ఒక 1000 పాయింట్లకి వెళ్ళిపోయింది అంటే 1000 పాయింట్లు ఎక్కువ 1000 అక్కర్లేదు, ఒక 500, 200, 300 పాయింట్లు వెళ్తే జీరో అయిపోద్ది అకౌంట్. ఓకే, అందువల్ల స్టాప్ లాస్ పెట్టకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఫస్ట్ మూవ్, సెకండ్ మూవ్, థర్డ్ మూవ్ అర్థమైపోతుంటుంది. చూడండి, ఇక్కడ సెల్ చేస్తారు అనుకోండి, ఉదాహరణకి ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు ఒక 30 పాయింట్లు, అది ఎంత వెళ్ళింది, అది ఒక 39 పాయింట్లు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. సో అదే అనవసరంగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి అని అనిపిస్తుంటుంది, కానీ చూడండి ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. కొన్ని ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎక్కడో బై చేస్తారు అనుకుందాం, అంటే ఇక్కడ ప్యాటర్న్ రాలేదులేండి, ఒకవేళ బై చేస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ బై చేస్తే వెనక్కి ఒక 50 పాయింట్లు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, ఒక 50 పాయింట్లు వెళ్ళింది. స్టాప్ లాస్ పెట్టకపోతే ఇది హిట్ అయ్యి ఉండేది కదా, కానీ ఫైనల్ గా ఒకవేళ అది జరగకపోతే అది ఎలాగ ఇంకా కంప్లీట్ గా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, ఇదిగోండి ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు ఏదో ఒక సెటప్ వచ్చి ఇక్కడ సెల్ చేశారు అనుకుందాం, ఈ డైవర్జెన్స్ తీసుకుని ఇక్కడ సెల్ చేశారు అనుకోండి, స్టాప్ లాస్ పెట్టకపోతే ఏంటిది చూడండి, ఇది ఇదిగోండి ఈ లైనే, ఇక్కడ ఎక్కడో సెల్ చేశారు, సెల్ చేస్తే ఏమైంది వెనక్కి వెళ్ళి ఒక 30 పాయింట్లు, ఒక 19 పాయింట్లు వచ్చింది, మీరు టార్గెట్ ఏమో ఒక 30 పాయింట్లు పెట్టుకున్నారు అనుకుందాం, 19 వచ్చినట్లే వచ్చి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఒక 300 పాయింట్లు, 300 × 7 ఒక 25,000 ఎగిరిపోద్ది. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడైనా మళ్ళీ కిందకు వస్తే 11,000 నుండి 11,000 ఆల్రెడీ రెసిస్టెన్స్ ఒకసారి రీచ్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోతే అలాగే మళ్ళీ తిరిగి రాకపోతే రిటర్న్ జీవితంలో మళ్ళీ పాయింట్ రాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు. జీరో ఇక్కడెక్కడో పొరపాటున మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ సెల్ వచ్చింది అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ కిందకు వచ్చింది కదా, ఇక్కడ సెల్ కొట్టాడు అనుకుందాం, సెల్ కొట్టాడు స్టాప్ లాస్ పెట్టలేదు వాడు, అప్పుడు ఆడి పరిస్థితి ఏంటి, మళ్ళీ జీవితంలో మళ్ళీ అది రాదు ఇక్కడికి, 10,000 అనేది ఇంకా 11,000 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంక వచ్చే ఛాన్స్ లేనట్లే, ఈలోపు ఆల్రెడీ ఒక 900 పాయింట్లు అకౌంట్ ఎగిరిపోద్ది. ఓకే అది ఓకే సార్. ఓకే, నిఫ్టీలో డైలీలో డైవర్జెన్స్ వస్తుంది యాక్చువల్ గా, అంటే ఇది కొద్దిగా క్యాండిల్స్ ఒక 2-3 క్యాండిల్స్ వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు ఇది ఆన్ స్క్రీన్ ఇది హై అవుతుంది, ఆన్ స్క్రీన్ ఇది హై అయితే ఇక్కడ చూడండి డైవర్జెన్స్ వచ్చింది, కానీ ఇప్పుడే వస్తుందా ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, కొద్దిగా వెళ్తుందో చూడండి, ఇది ఎక్కడ నుండి తీసుకుంటే ఆర్ఎస్ఐ కూడా డైవర్జెన్స్ ఉన్నట్లే ఓవర్ బాట్లోకి వచ్చింది ఇప్పుడు, కానీ ఇక్కడ ఏమాత్రం ఈ రెడ్ వచ్చింది చూసారు కదా, రేపు కానీ మార్కెట్ ఈ జోన్ లో కానీ ఒకవేళ ఓపెన్ అయ్యి రేపు ఒకవేళ రేపంటే సోమవారం ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇంచుమించుగా ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు అండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఇది ఐలాండ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోతుంది, డైవర్జెన్స్ ఎంఎస్సిడి డైవర్జెన్స్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఐలాండ్ ప్యాటర్న్, ఇది రేపు ఏంటంటే సోమవారం మార్కెట్ కింద ఇక్కడ క్లోజ్ ఓపెన్ అయ్యి ఇంకా కిందన క్లోజ్ అయ్యింది అనుకుంటే మాత్రం ఛాన్సెస్ 70 to 80% ఛాన్సెస్ ఏంటి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటాయి, అంటే ఇంచుమించు ఒక 300 పాయింట్లు కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంతే అంతకుమించి మళ్ళీ రాదు, ఇంకా మళ్ళీ మళ్ళీ అక్కడ నుండి ఈ ఒరిజినల్ ట్రెండ్ ఉంది కదా ఇది తీసుకొని మళ్ళీ వెళ్ళిపోద్ది, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ వచ్చినట్లయితే 300 కూడా చెప్పలేము, ఇదైతే గ్యారంటీ ఒక 190-200 పాయింట్లు అనమాట, ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయిపోవచ్చు, ఇది ఈ దీనికోసమే మనం చూస్తున్నాం అనమాట, అందుకు ఇక్కడ సెల్ చేసాం అనుకోండి యాజ్ పర్ డైవర్జెన్స్ 150 పాయింట్లు స్టాప్ లాస్, 150 పాయింట్లు టార్గెట్, హ్యాపీ డైలీ టైం ఫ్రేమ్ అండి గుర్తుపెట్టుకోండి, 150 ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఓకే, M15 లోనైతే 50 అంటే ఎక్కువ, 50-60 ఎక్కువ, కానీ డైలీలో 150-200 నథింగ్. సో ఇది యాక్చువల్ గా రేపు గాని అంటే సోమవారం ఇలా ఒక కిందన మా క్యాండిల్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ గాని ఫామ్ అయితే మాత్రం
70 to 80% ఛాన్సెస్ ఉంటాయి ఇంకొక 200 పాయింట్లు కిందకి పడడానికి. ఓకే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఫాలోవర్స్ ఏమంటారు తెలుసా? ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇదే సపోర్ట్, ఈ ప్రీవియస్ హై ఉంది కదా, అవునండి. ట్రెండ్ ఫాలోవర్స్ అయితే ఇదే సపోర్ట్ అంటారు. ఇది 10840 ఇక్కడ నుండే పైకి వెళ్ళిపోద్ది అంటారు. మళ్ళీ బౌన్స్ అవుతుంది అక్కడ నుండి. కానీ డైవర్జెన్స్ ప్రకారం అయితే మాత్రం ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఓకే అది రైట్ సార్? ఓకే, యా సో చాలా టైం అయిపోయింది. గుడ్. ఈ రిపోర్ట్ని మీరు వేశారంటే ఇంకా ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ అని కాదు, మీరు ఎన్ని స్ట్రాటజీకి ఇలా అప్లై ఎక్స్పెరిమెంట్స్ అండి. ఇంకా ఇవి ఇన్పుట్స్, ఒరిజినల్ ఇన్పుట్స్ ఇవి, వీటిని ఓకే బట్టి మీ స్ట్రాటజీకి ఏది టేక్ ప్రాఫిట్ పెడితే కరెక్ట్ ఉంటుందో చూసుకోండి. ఓకే ఓకే రైట్ సార్, బాయ్. ఓకే గుడ్ నైట్ సార్.